హలో ఎవ్రీవన్, మార్నింగ్ చూస్తే గుడ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ చూస్తే గుడ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చూస్తే గుడ్ ఈవినింగ్. యస్, ఈరోజు ఈ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే నా జాబ్ అప్డేట్ గురించి అన్నమాట. నాకు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇది ఎలా రియాక్ట్ అవ్వాలనేది నాకు అర్థమవుతలేదు. ఎలా అంటే మీన్స్ పాజిటివ్ తీసుకోవాలా నెగిటివ్ తీసుకోవాలా అనిపిస్తుంది. నా ఫస్ట్లీ నా జాయినింగ్ డేట్ వచ్చేసి 2 May 2024, నేవీ ముంబైలో అన్నమాట నా లొకేషన్ వచ్చేసి. నా అండ్ నా రోల్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్. నేను అక్కడికి వెళ్ళాక మిగతా డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను. అంటే ఇలా ఉంటుంది, ఇలా నా ప్రాసెస్, డైలీ వర్క్ ఇలా ఉండబోతుంది, యాజ్ ఎ ఫ్రెషర్గా నేను ఆ వర్క్, నేను చేయాల్సిన వర్క్ ఏముంటుంది వాటి గురించి నేను ముందు ముందు షేర్ చేస్తాను. బట్ ఇక్కడ నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను దీంతోపాటు. 23 April 2024 నా లాస్ట్ ఎగ్జామ్ అన్నమాట. లాస్ట్ టైంలో మాకు రెండే రెండు ఎగ్జామ్స్ ఉంటాయి, వేరోజ్ మేనేజ్మెంట్ ఒకటి, 22 నాడు ఎంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ అనేది సెకండ్, 23 నాడు, 23 నాడు నా ఎగ్జామ్ అయిపోయింది. అంటే యాక్చువల్లీ నిన్న నా ఎగ్జామ్ అయిపోయింది అన్నమాట. నిన్న నా ఎగ్జామ్ అయిపోయింది, నాకు కొత్త అప్డేట్ వచ్చింది, నా అప్డేట్ డేట్ వచ్చింది జాబ్ గురించి, అది 2 May అని. కానీ నేను చేసింది ఏంటంటే లాస్ట్ మంత్ తీసుకున్న 28 April నాడు నేను ఇంటికి వెళ్ళిపోవాలని. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ క్యాంపస్లో స్టే చేస్తూ నియర్లీ లాస్ట్ 7 మంత్స్ నుంచి నేను ఇక్కడనే ఉన్నా. అది నేను లాస్ట్ వీడియోస్లలో కూడా చెప్పాను. ఏమని అంటే నేను జాబ్ ప్రిపరేషన్ కోసం, ప్లేస్మెంట్ ప్రిపరేషన్ కోసం ఇక్కడనే స్టే అనేది చేయడం అనేది జరిగింది. నేను 5th సెమ్ తర్వాత, హాలిడేస్ తర్వాత కూడా నేను ఇంటికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతలేదు నేను ఏం చేయాలి, ఇంటికి ఎలా వెళ్ళాలి, ఆర్ లేకపోతే నేను ఇక్కడ నుండి డైరెక్ట్ ముంబై వెళ్ళాలా. వాటి గురించి తెలవాలంటే ముందు ముందు బ్లాగ్స్ వస్తాయి, అవి చూడండి. ఎవరైనా గర్ల్స్ ఉంటేనే గర్ల్స్తో వీడియోస్ తీస్తేనే బ్లాగ్స్ చేస్తేనే చూస్తారా అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు. ఎందుకంటే ఎంత మంచి కంటెంట్ చేసినా వ్యూస్ అనేది వస్తలేవు. కాబట్టి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, నాకు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. అండ్ ముందు ముందు నేను నా ఫస్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది వాటి గురించి షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నైట్ చూస్తున్న వాళ్ళకి గుడ్ నైట్, బై బై, గుడ్ నైట్, హ్యావ్ ఏ నైస్ డ్రీమ్.